దేశంలో అనుమానాస్పద పావురాలు, వాటి కాళ్లకు చైనా భాషలో ట్యాగులు. నిన్న ఒడిషా, నేడు తెలుగు రాష్ట్రాలు. స్థానికుల్లో భయం భయం. ఈ పావురాళ్లతో దేశానికి ముప్పు పొంచి ఉందా? డ్రాగన్ కంట్రీ కుట్రలు పన్నుతోందా? చైనా రాజుల కాలం నాటి ఫార్ములా వాడుతుందా? శాంతికి చిహ్నంగా నిలిచే పావురాలు దేశంలో అలజడి రేపేందుకు సిద్ధమవుతున్నాయా అనే వాదనలు వస్తున్నాయి. ఇంతకీ ఆ కపోతాలు ఏం చేశాయనుకుంటున్నారా? తాజాగా దర్శనమిస్తున్న పావురాలకు చైనా ట్యాగులు ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. నిన్న ఒడిషాలో ఇలాంటి పావురం ఒకటి కనిపిస్తే ఎవరో పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేడు ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మరో పావురం కనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఖమ్మం జిల్లా దమ్మాయిగూడెంలో మరో కపోతం ఇలాగే దర్శనమిచ్చింది. దీంతో ఈ పావురాళ్లతో దేశానికి ముప్పు పొంచి ఉందా? డ్రాగన్ కంట్రీ ఏమైనా వ్యూహరచన చేస్తోందా? వీటి వెనుక ఉగ్ర కుట్ర దాగుందా? లేకపోతే రాజుల కాలంలో ఉన్నట్లుగా ఇవి గూఢచారి పావురాలా? ఇలా ఎన్నో అనుమానాలు మొదలవుతున్నాయి. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దొరికిన పావురం కాలిపై పసుపు రంగు రబ్బర్ ట్యాగ్ కట్టి ఉంది. దానిపై AIR 2019-2207 అని రాసి ఉంది. అయితే ఇది కూడా చైనా దేశానికి చెందిన పావురమే అని భావిస్తున్నారు. ఇలాంటి పావురాలు వరుసగా దర్శనమిస్తూ ఉండడంతో, అన్నింటిపైన చైనాకు సంబంధించి ట్యాగుల్లా కనిపిస్తూ ఉండడంతో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై చర్చ జరుగుతూ ఉండగానే ఖమ్మం జిల్లాలో ఇలాంటి మరో ఘటన వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో రైతుకు ఒక పావురం కంటపడింది. దానికి చైనా ట్యాగ్ ఉండడంతో దాన్ని బంధించారు. ముందుగా చీమకుర్తిలో కపోతాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సరిగ్గా 4 నెలల క్రితం తిరుపతి నుంచి కడప వచ్చే మార్గంలో అక్కడి యువకుడికి ఇలాంటి ట్యాగ్ వేసి ఉన్న పావురం దొరికినట్లుగా చెప్పాడు. ఒక కాలి ట్యాగ్పై LOFT 26, రెండవ కాలిపై LOFT 26 in 2021 అని రాసి ఉందని స్థానికుడు వెల్లడించాడు. అయితే ఆ కోడ్ గురించి పట్టించుకోకుండా పావురానికి అందరూ ఆహారం వేసేవారని, పాపం అది గత డిసెంబర్ నెలలో మరణించిందని తెలిపాడు. ఇక సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న కొన్ని పావురాలను ఒడిషాలో గుర్తించారు. వాటి కాలికి ఉన్న ఆ పచ్చకట్టు ఏంటా అని ఆరా తీశారు. అనుమానం రావడంతో కపోతం కాలుకున్న గట్టు విప్పు చూశారు. ఆ ట్యాగ్లో VHF వైజాగ్ 1974-2021 అని ముద్రించి ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ పావురాన్ని పట్టుకెళ్లారు. ఇక పూరి జిల్లా హరేకృష్ణపూర్ పంచాయతీలో రహంగిరియా గ్రామస్తులకు సోమవారం దొరికిన పావురం కాలికి మరో ఆశ్చర్యకరమైన ట్యాగ్ కనిపించింది. దీని కాలికి 37 అనే సంఖ్యతో పాటు చైనా లిపితో కూడిన అల్యూమినియం ట్యాగ్ కనిపించింది. మంగళవారం నాడు ఈ పావురాన్ని గుర్తించి తమ వెంట పట్టుకెళ్లారు పూరి పోలీసులు. శాంతి కపోతాలు ఇలా అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం సరిహద్దులో భారత్తో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. పాకిస్తాన్ కూడా మనల్ని దెబ్బతీయాలని చూస్తోంది. ఇలాంటి తరుణంలో ఇలా అర్థం కాని భాషలో కోర్టుతో ఉన్న పావురాలు దర్శనమివ్వటం చర్చనీయాంశమవుతోంది. చైనా ప్రయోగించే రాకెట్ లాంచర్ల దూరాన్ని పరీక్షించేందుకే ఇలా చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పావురాలు ఎందుకు ఇక్కడికి వచ్చినట్లు, ఎవరు వాటిని పంపుతున్నట్లు, ఇవి ఎవరికి సమాచారం మోసుకుపోతున్నాయి, ఇందులో డ్రాగన్ కుట్ర ఉన్నట్లుగా అనేక అనుమానాలు, ఊహాగానాలు వస్తున్నాయి.